Hi friends, namaste. Welcome to our channel. This is Aprupa Muthi and hope all are safe. So chusna kadandi dosakaya and vankaya tho chesina chutney idi. So first aithe michi techukundam andi mana garden lo ki velli rendu kinda mana sellalo kinda rendu chinna pachimichi mokkalu unnayandi danikaithe oka kasni andi first idi dan kayalu chin mokkalanna baane unnayandi avi michi దీంట్లో దీనికొక మూడు ఇంకో మొక్క ఉంది చిన్న మొక్క దానికొక రెండు ఉన్నాయండి సో మనం అలా వదిలేసిన ఈ మళ్ళీ ఇదైపోతాయని నేను తీసేస్తున్నాను హార్వెస్ట్ చేసేస్తున్నాను ఎంతన్నా మన మొక్కలు రుచిగా ఉంటాయి కదండి సో అవి తీసుకుంటున్నాను అండి దీనికొక మూడు వచ్చినాయి సో ఇది ఒక మొక్క అండి ఇది చిన్న మొక్క అయినా బలి కాసినాయండి దీనికి రెండో మూడు అవుతున్నాయండి సో వంకాయ అండి నేను బయట తీసుకున్నాను 5 బజ్జల వంకాయ పెద్ద వంకాయ దానికి మనం వాష్ చేసుకొని ఆయిల్ అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేసుకొని ఆ జాలి పెట్టుకోవాలి స్టవ్ మీద సిమ్ లో పెట్టుకోవాలి ఫ్లేమ్ అలా కాల్చుకోవాలండి ఆ జాలి లేకపోయినా మనకి డైరెక్ట్ మూకులో పెట్టుకోవచ్చు సో ఒక 5 టు 10 నిమిషం పడుతదండి అది అలా అక్కడే ఉండి మనం తిప్పుకుంటూ ఉండాలండి వంకాయ ఒక సైడ్ కాలిపోయాక ఇంకో సైడ్ తిప్పుకుంటూ రౌండ్ గా కాల్చుకోవాలి అంతని ఈజీగా ఉడికిపోద్దండి లేత వంకాయ అయితేని చాలా రుచికరంగా కూడా ఉంటది పచ్చడి అన్నది మనం ఇలా చేసుకుంటే సో ఈ లోపల తాలింపు తీసుకుందామండి వెల్లుల్లి ఒక 4 5 మిర్చి ఒక 4 5 ఎనిమిది ఒక 6 7 అండి జీర కీర దోసకాయ అండ్ నువ్వులండి నువ్వులు మెయిన్ అది వంకాయ అలా కాల్తా ఉంటదండి దాన్ని చూసుకుంటూ ఉండాలి మనం తిప్పుకుంటూ ఉండాలి ఈ లోపల మన దోసకాయ స్కిన్ పీల్ చేసుకుందామండి అది ఇంకొంచెం ముగ్గితే బాగుండేది అన్నారండి చాలా మంది నేను కొంచెం కంగారు పడి తీసేను ఇది హార్వెస్ట్ చేశాను బట్ చాలా బాగుందండి పచ్చడి అయితే వంకాయతో కాంబినేషన్ కదా నువ్వులు కూడా యాడ్ చేసాము దాంట్లోని సో ఇలా ముక్కలు దాన్ని పీల్ చేసుకొని ముక్కల కింద కట్ చేసుకుంటే చిన్న చిన్న క్యూబ్స్ కింద సరిపోతుంది సో నువ్వులు ఇన్ని ఏపుకోవాలని మనం వేరే కడాయి తీసుకొని సో పీల్ చేసినాక మనం అలా అడ్డంగా కోసుకొని ముచ్చించి ముక్కలు కోసుకోవాలండి చూడండి ఎంత బాగుందో ఎంత లతగా కీర దోసకాయలో ఉందండి అది అండ్ చిన్న అది లోపల మధ్యలో తీసేసి చిన్న చిన్న ముక్కలు తీసుకుంటే సరిపోతుంది లోపల మనం వేరే కడాయిలో నువ్వులు వేపుకుందామండి నువ్వులు పచ్చళ్ళు యాడ్ చేసుకుంటే మనకి చాలా రుచి చాలా బాగుంటుందండి ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్ అన్నది సో ఇది దోరగా వచ్చే వరకు వేపుకోవాలి సో ఆ కలర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు సో వేరే కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మినపప్పు ఒక 2 స్పూన్స్ అండి అండ్ జీరా ఒక స్పూన్ సో మినపప్పు కొంచెం దోరగా అయ్యాక జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర కూడా కొంచెం కలుపుకున్నాక మిర్చిని అండ్ మిర్చి యాడ్ చేసుకోవాలండి వెల్లుల్లి అయితే పచ్చి వేసుకోవాలి మిక్సీలోని అప్పుడే టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది సో ఒక 20 సెకండ్స్ అలా వేపుకుంటే అవి వేగిపోతాయండి ఎనిమిది తొందరగా వేగిపోద్ది పచ్చిమిర్చి వంకాయ ఉడికిపోయిందని మొత్తానికి స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే ప్లేట్లో తీసుకుని చల్లారాక దాని పై స్కిన్ పీల్ చేసేసుకోవాలి ఇప్పుడు మినపప్పు వేపాం కదండి అది ఆ కడాయి స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ దోసకాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి వేసుకుంటే ఆ కడాయిలో ఉన్న వేడికి కొంచెం ఏగుతాయండి ఉప్పు కూడా యాడ్ చేశాను నేను దీంట్లో ఒక 1 మినిట్ అలా వేగితే బాగుంటుందండి సో వంకాయ స్కిన్ పీల్ చేసాక మీకు అలా కనిపిస్తుంది డైరెక్ట్ మనం మిక్సీలో వేసేసుకోవచ్చండి అది ఆ పై ముచ్చి తీసేసి చాలా బాగుంటుందండి చట్నీ మనం ఇలాగ ఉడకబెట్టి కాల్చిన వంకాయతో చేసుకుంటే చూడండి ఎంత బాగా ఉడికిపోయింది అది లోపల మనకి ఈ వంకాయతో పచ్చిపులుసు చేస్తారండి సో అది ఆ తాలింపు అది మనం మిక్సీలో వేసేసుకుని బర్కగా గ్రైండ్ చేసుకోవాలి కచ్చబిచ్చగా ఆ మూడుని మనం సో మిక్సీలో వేసేసుకుందామండి అవి సో నువ్వులు ఇవన్నీ వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసుకుని చిన్న చింతపండు కూడా వేసుకోవాలండి ఒక పిసరంతా సో గ్రైండ్ చేసుకోవాలి సో అలా వస్తుందండి ఇప్పుడు మనం వంకాయ కాల్చిన వంకాయ ఉంది కదండి అది కూడా యాడ్ చేసుకోవాలి దోసకాయ ముక్కలు అండ్ వంకాయ కూడా యాడ్ చేసుకుని ఉప్పు సరిపడినంత ఉందో లేదో చూసుకుని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి సో చట్నీ రెడీ అయిపోయిందండి దీనికి మనం తాలింపు పెట్టుకోవడమే వేడివేడి అన్నం తింటే మాత్రం చాలా బాగుంటుందండి చాలా సో తాలింపుకి వేరే కడాయిలో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఆవాలు వేసుకున్నానండి సో ఆవాలు చిట్టపెట్టలు అడిగి జీరా వేసుకోవాలి 1 స్పూన్ 1/2 టీ స్పూన్ దెన్ అది కొంచెం కలుపుకొని ఎనిమిది యాడ్ చేసుకోవాలండి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి
सो इत वेगा मैं चटनी वेसको सो चूस कदमी एम तुंदर वेगी वन टू टेन सैकंडस सो स्टव आफ रेडी उ चटनी मीद वेसकटे सरपतनी सो तालिंप अला वेसमी अंड रेडी अंडी रुचिकर वंकाय दोसकाय नुव्वुल मेन इंग्रीडियंट्स सो ओकसारी नचते ट्राई चेयंडी अंड वीडियो नचते लाइक चेयंडी शेयर चेयंडी हैव अ नाइस डे टेक केयर बाय बाय।